హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి థంబ్నెయిల్కి సంబంధించిన ఒక మంచి ఫీచర్ వచ్చింది, టెస్ట్ అండ్ కంపేర్ అని చెప్పేసి. మీ అందరు గతంలో నేను ఆల్రెడీ ఒక అప్డేట్లో చెప్పాను. సో టెస్ట్ అండ్ కంపేర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన వీడియోకి మనం ఎన్ని థంబ్నెయిల్స్ పెట్టుకుంటాం, ఒకటే కదా పెట్టుకుంటాం, ఒక థంబ్నెయిల్ పెడతాం, అది మనం బాగుందనుకుంటాం, కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి బాగుందనుకుంటాం. సో ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు ఆ థంబ్నెయిల్ పర్ఫామ్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి, పర్ఫామ్ చేస్తేనే మనకు సిటీఆర్ వస్తుంది, పర్ఫామ్ చేస్తేనే మనకు ఇంప్రెషన్స్ వస్తాయి, పర్ఫామ్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి, రెవెన్యూ వస్తాయి. వన్స్ అది కనుక ఫెయిల్ అయింది, పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది థంబ్నెయిల్ అంటే ఇంకా వీడియో ఇంకంతేనా, ఇంక డెడ్ అయిపోయినట్టే, ఆ వీడియో రీచ్ అవ్వదన్నమాట. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కూడా కొన్ని సందర్భాల్లో థంబ్నెయిల్స్ మనం బాగున్నాయని భ్రమపడి అది అలా వదిలేయటం వల్ల కొన్ని వీడియోస్ అనేది మనకి డెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, రీచ్ అనేది తగ్గిపోతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకుని యూట్యూబ్ ఏం చేసిందంటే, ప్రతి వీడియోకి మినిమం 3 థంబ్నెయిల్స్ పెట్టుకునే ఆప్షన్ ఇద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసింది. ఈ 3 థంబ్నెయిల్స్ ఆప్షన్ వల్ల ఏమవుతుంది అంటే, ఈ 3 థంబ్నెయిల్స్ మనం ఒక వీడియోకి 3 థంబ్నెయిల్స్ చేసి పెడతాం, 3 డిజైన్లు చేసి పెడతాం, మన కోపిక ఉండాలి అంతే. మన డిజైనర్తో చేయించుకోవటం కానివ్వండి, మనం చేయటమైనా కానివ్వండి, మన కోపిక ఉండే 3 థంబ్నెయిల్స్ మనం పెడితే ఈ 3 థంబ్నెయిల్స్ని ఆడియన్స్కి రికమెండ్ చేస్తామన్నమాట యూట్యూబ్. మన వీడియో ఒక్కొక్కటి చూసినప్పుడు సపోజ్ 3 పర్సన్స్ చూస్తారు, ఒకటి చూసినప్పుడు ఒకటి థంబ్నెయిల్, ఇంకోటి చూసినప్పుడు ఇంకో థంబ్నెయిల్, ఇంకోటి చూసినప్పుడు ఇంకో థంబ్నెయిల్, అట్లా 3 థంబ్నెయిల్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో దీని ద్వారా యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే, మనకి చేసే బెనిఫిట్ ఏంటంటే, ఏ థంబ్నెయిల్ చూసినప్పుడు ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు, ఏ థంబ్నెయిల్ వల్ల క్లిక్ చేయడం వల్ల ఎక్కువ వాచ్ టైం వచ్చింది మనకి, అంటే ఏ థంబ్నెయిల్ బాగా పర్ఫామ్ చేస్తుంది మూడిట్లో అనేది యూట్యూబ్ వల్లే చెప్పేస్తారనమాట మనకి. సో అప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది కదా. కాకపోతే ఇక్కడ మన కష్టం వల్ల 3 థంబ్నెయిల్స్ చేసుకోవాలి, అది కూడా ఎప్పుడు అంటే మీ కంటెంట్ పైన మీకు కన్సర్న్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా, ఈ 3 థంబ్నెయిల్స్ ఆప్షన్ అనేది ఇప్పుడు వచ్చింది. సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఫీచర్ అనేది అందరికీ ప్రెజెంట్ రోల్ అవుట్ అవ్వలేదు, కొన్ని ఛానల్స్కి మాత్రమే వచ్చింది, మిగతా వాళ్ళకి కూడా వస్తుంది, వెయిట్ చేయండి. సో ఈ యొక్క ఆప్షన్ మీకు ఎనేబుల్ ఉండాలంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్లో అన్ని ఆప్షన్స్ ఎనేబుల్గా ఉండేలాగా చూసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఒకసారి మనం ఏ వీడియోకి అయితే మార్చాలనుకుంటున్నామో ఆ వీడియోకి ఎడిట్ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ పెన్సిల్ మార్క్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కిందకు వస్తే థంబ్నెయిల్ దగ్గర మీకు ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చేంజ్ డౌన్లోడ్ ఆటో జనరేట్ టెస్ట్ అండ్ కంపేర్ అని చెప్పి కనిపిస్తుంది. టెస్ట్ అండ్ కంపేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే, ఆల్రెడీ ఒక థంబ్నెయిల్ ఉంది, ఇంక 2 థంబ్నెయిల్స్ యాడ్ చేసుకోమని చెప్పి అయితే చూపిస్తుంది. సో నేను ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఈ థంబ్నెయిల్ కూడా తీసి మొత్తం ఒక 3 థంబ్నెయిల్స్ సేమ్ ఆ కాన్సెప్ట్కి సంబంధించిన నా దగ్గర ఉన్నాయి, అవి పెడతాను చూడండి. సో ఈ 3 థంబ్నెయిల్స్ చూడండి, 3 ఉన్న కంటెంట్ అనేది ఒక్కటే, కానీ డిజైన్ మారింది. ఈ 3 ఏ డిజైన్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనేది ఆడియన్స్ ఇష్టం అన్నమాట. వాళ్ళకి ఏ కలర్ నచ్చితే, లేకపోతే ఏ థంబ్నెయిల్ బ్రైట్గా కనిపిస్తుంది ఏంటి అనే డేటా మనకు తెలియదు కదా, యూట్యూబ్ ఆ డేటా ఇస్తుంది. సో వన్స్ మీరు 3 థంబ్నెయిల్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ డన్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. డన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు 3 థంబ్నెయిల్స్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క వ్యూవర్కి కనిపించేటప్పుడు ర్యాండమ్గా ఒక్కొక్క థంబ్నెయిల్ని అయితే యూట్యూబ్ చూపిస్తూ ఉంటుంది, దేనికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యారనే డేటా తీసుకొని మనకి ఇస్తుంది. ఆ డేటా బట్టి మనం ఏం చేయొచ్చు, ఏ థంబ్నెయిల్ బాగా పర్ఫామ్ చేస్తుందో దానిని పర్మనెంట్గా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, 2 వీక్స్ పట్టిద్ది అనమాట ఈ డేటా రావడానికి. సో చాలా లాంగ్ కదా, నాకైతే అసలు నచ్చలేదు 2 వీక్స్ అనేది. జస్ట్ ఒక 2-3 అవర్స్లో మనకి ఇంప్రెషన్స్ని బట్టి ఏది ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది అనేది ఇచ్చేసి ఉంటే బాగుండేది. 2 వీక్స్ తర్వాత థంబ్నెయిల్స్ మనం ఒకవేళ 3 పర్ఫామ్ చేయకపోయినా, 3 ఏ ఒకటి సరిగ్గా మనకి అనుకున్న పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా మళ్ళీ మార్చుకొని మళ్ళీ టెస్ట్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ 3 థంబ్నెయిల్స్ చేసి. సో ఇది ఒక మైనస్ నాకు అనిపిస్తుంది. మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఇచ్చే 3 డిజైన్స్లో ఒక డిజైన్ ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చేలా చూసుకోండి, 3 డిజైన్స్ మంచిగా చేసుకోండి. మీ ఛానల్ పైన మీకు కన్సర్న్ ఉంటేనే ఈ 3 థంబ్నెయిల్ కాన్సెప్ట్ చేయండి, నన్ను నమ్మండి 100% ఈ యొక్క కొత్త ఫీచర్ అనేది మీ ఛానల్స్ని ఇంకా గ్రో చేస్తుంది. నాకైతే చాలా నమ్మకం ఉంది. 3 థంబ్నెయిల్స్ అయిపోయిన తర్వాత మీరు పెట్టేసిన తర్వాత 2 వీక్స్ తర్వాత మీకు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, సో 2 వీక్స్ తర్వాత మీకు ఏమవుతుంది, టెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. దాన్ని బట్టి మీరు పర్మనెంట్గా ఒక థంబ్నెయిల్ని అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కొత్త ఫీచర్ని మీరు అందరూ యూస్ చేసుకుంటారని ఆశిస్తూ, థంబ్నెయిల్స్ అంటే గుర్తొచ్చింది, మనం పిక్సెల్ మీడియా అనే కంపెనీ అయితే స్టార్ట్ చేసి క్రియేటర్స్ కావాల్సిన థంబ్నెయిల్స్, ఎడిటింగ్ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో మీలో ఎవరైనా థంబ్నెయిల్స్ చేయించుకోవాలి మన కంపెనీతో, అది కూడా చాలా డిస్కౌంట్ ప్రైసెస్కి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. ఎందుకు తెలుసు కదా, మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అంటే కోర్స్ లాంచ్ చేసిన సంగతి కోర్స్ ప్రైస్ 2000 ఉంది. ఇంకా మీలో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేయండి, వీడియో వస్తుంది, వీడియో చూస్తే మీకు కంప్లీట్గా కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలని తెలుస్తుంది.
సో అండ్ అంతేకాకుండా ఈ కోర్సులో జాయిన్ ఎవరైతే 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తారో వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక అందమైన ప్లే బటన్తో పాటు కోర్సులోనే మన పర్సనల్ నెంబర్ కూడా ఉంటుంది, మీకు ఏదైనా డౌట్స్ వచ్చాను కూడా టెక్నికల్గా సో క్లియర్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్ అది మరి వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరైనా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వన్.